రా కథ చెప్తా, ఒక తెలుగు హర్రర్ స్టోరీ. అప్పటికే 3 గంటలైంది. విరించి పెన్ను పేపరు పట్టుకుని ఒక్క ముక్క కూడా రాయలేకపోయాడు. ఏం రాయాలి, ఏం రాసినా నచ్చట్లేదు తనకి. రాయటం, పేపర్ చించేయటం, ఇప్పటికీ 2 నెలలు దాటిపోయింది. ఇంకో 20 రోజుల్లో ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి. ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీదకి పడాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. 4 వరుస ఫ్లాప్లు, లోన్ తీసుకుని కట్టుకున్న కొనుక్కున్న ఫ్లాట్ కూడా ఈ నెల ఇన్స్టాల్మెంట్ ఇంకా కట్టలేదు. కారు వాడటం మానేసి చాలా రోజులైంది. 2 సంవత్సరాలు ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం. లో బడ్జెట్లో హర్రర్ థ్రిల్లర్ సినిమాకి కథ కావాలి అన్నాడు ఒక ప్రొడ్యూసర్. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. ఇంతకుముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు, అయినా డబ్బులు లేక ఒప్పుకున్నాడు విరించి. రూమ్ తలుపు పెట్టుకుని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడు, అయినా ఏమీ తట్టలేదు. అప్పటికి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు చూశాడు. అవి నచ్చలేదు. ఇక ఇంట్లో ఉంటే కుదరదు, ఎక్కడికైనా దూరంగా వెళ్లాలని కథ వెతుక్కుంటూ అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరాడు. తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు, ఎప్పుడూ రమ్మని అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ చేద్దామని తనకు చెప్పకుండా బయలుదేరాడు. ట్రైన్లో రకరకాల వ్యక్తులు, కొందరు ఫ్యామిలీతో వస్తే కొందరు ఒంటరిగా. తన బోగీలో చాలామంది హిందీ మాట్లాడేవాళ్లే. విరించి హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు. విరించికి ఊరట ఆనందరావుతో కలిగింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్, ఢిల్లీలోన తన కూతురు ఇంటికి వెళుతున్నాడు. విరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే తను ఒక హర్రర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నానని చెప్పాడు. మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నాను, దెయ్యాలుంటాయా ఉండవా? కుతూహలంగా అడిగాడు విరించి. మన కంటికి కనిపించేవన్నీ 3 డైమెన్షన్లో ఉంటాయి. ఈ విశ్వంలో 11 డైమెన్షన్ ఉన్నాయని అంటారు. ఈ లెక్కన దెయ్యాలు 4th డైమెన్షన్లో ఉన్నాయని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు కళ్ళజోడు సరి చేసుకుంటూ. అంటే దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? ఆశ్చర్యంతో అడిగాడు విరించి. నమ్ముతాను, దెయ్యాల గురించి నేను చాలా విన్నాను, కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు. నేను కూడా చాలా విన్నాను, అవన్నీ కట్టుకథలు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ఉండి దెయ్యాలను నమ్ముతారా? మూఢనమ్మకాలను ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలా అండి అని విరించి కొంచెం అసహనంగా అన్నాడు. నేను ఊరికే నమ్మట్లేదు. నా చిన్నప్పుడు మా అన్నయ్యకి దెయ్యం పట్టి చనిపోయాడు. తర్వాత చాలామంది దెయ్యాల వల్ల చనిపోయిన వారు నాకు తెలుసు. నాన్సెన్స్, సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దెయ్యం వల్లనే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు. ఆ జాబుకు రిజైన్ చేసి గుడి ముందు పూల కొట్టు పెట్టుకోండి అన్నాడు ఆవేశంగా విరించి. ఆనందరావు ప్రశాంతంగా, సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి, వాటిలో అది కూడా ఒకటి అన్నాడు. ఓకే, మీ అన్నయ్య దెయ్యం పెట్టి చనిపోయాడు అన్నాడు కదా, ఏ కారణంతో దెయ్యం పట్టింది? వాటికి కారణాలు ఉండవు, అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడచ్చు. అప్పుడు అవి ఏం చేయాలనుకుంటే అవి చేస్తాయి. అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది. కొంతమంది 80-90 ఏళ్ల వరకు బతుకుతారు, కొందరు 25 ఏళ్లకే యాక్సిడెంట్లో పోతారు, కొందరు రకరకాల రోగులతో ఆయుష్ తీరకముందే రోగాలతో పోతారు, కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోతారు. ఎందుకు? అదే కర్మ, దాని ప్రకారం చావు ఏ రూపంలోనైనా రావచ్చు, అది దెయ్యం కూడా కావచ్చు ఆనందరావు తాపీగా చెప్పుకుంటూ పోయాడు. అంటే మన ఆయుష్ తీరితే దెయ్యం కూడా ఒక మీడియంగా మారిపోయి ఏ కారణం లేకుండా చంపేస్తుంది అన్నమాట. జస్ట్ లైక్ యాక్సిడెంట్. ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు. యూఆర్ అన్ఎడ్యుకేటెడ్ స్టూపిడ్ అన్నాడు విరించి కోపంగా. చూడు, దెయ్యాలను చూసామని, వాటితో మాట్లాడామని రకరకాల కథలు వింటూ ఉంటాం. అవి నిజమో కాదో మన దాకా వచ్చే వరకు మనకు తెలియదు. ఫారిన్ కంట్రీస్లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా, ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడతారు. దీని గురించి నీకేం తెలుసు? చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి, వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు. ఇంటర్నెట్లోనా? ఎగతాళిగా నవ్వాడు విరించి. కరెక్ట్, ఇంటర్నెట్లోనే దొరికే ఫోటోలు, వీడియోలు 99% ఫేక్ ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నిజానికి 1% ఉన్నా చాలు కదా మన నమ్మకాలను మార్చుకోవటానికి, సంజయ్ ఇస్తున్నట్టుగా అన్నాడు ఆనందరావు. ఆ 1% కూడా ఫేక్ అని ఏదో రోజు తెలిసిపోతుందిలే మాస్టారు అని వెటకారంగా అన్నాడు విరించి. సరే, నేను చెప్పిందంతా ట్రాష్ అనుకో, కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే
సినిమాకి లాజిక్ అవసరం లేదు కదా అన్నాడు ఆనందరావు తాపీగా. ఓకే, మీరు చెప్పిన వాటిని యూజ్ చేసుకుని ఒక మంచి హర్రర్ స్టోరీ రాయొచ్చు. బట్ సియాన్స్తో సహా మీరు చెప్పినవి ఏవి నేను నమ్మను, కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు విరించి వెనక్కు వాలుతూ. ఓకే, నీ ఇష్టం, అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది, అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. ఎనీవే నాకు నిద్రస్తోంది అంటూ బెర్త్ సరి చేసుకుని పడుకున్నాడు ఆనందరావు. విరించి కూడా ఫైబర్ తెక్కి పడుకున్నాడు. పడుకున్నాడే గాని విరించి మెదడులో రకరకాల ఆలోచనలు, ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. 2 గంటలు గడిచింది. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందకు దిగాడు. ఆనందరావుతో సహా అందరూ పడుకొని ఉన్నారు. జేబులో తడిమి చూసుకున్నాడు. సిగరెట్లు అయిపోయాయి. తిండి లేకుండా రోజంతా ఉండగలడు కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు. ఇందాక స్టేషన్లో తీసుకున్నందుకు తనను తానే తిట్టుకున్నాడు. నిద్ర రాక డోర్ దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. చల్లని గాలి రివ్వున తాకింది. అలాగే బయట చీకట్లోకి చూస్తూ నిలబడ్డాను. ఏం గురు, నిద్రపట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. ఒక 5.5 అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో చెదిరిన జుట్టుతో కూలి పనిచేసుకునే వాళ్లా ఉన్నాడు. నాకు కూడా నిద్ర పట్టట్లేదు గురు, అందుకే అటు ఇటు తిరుగుతున్నాను అంటూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అతని చేతిలో సిగరెట్ చూడగానే విరించి ప్రాణం లేచి వచ్చినట్టయింది. తను తాగే బ్రాండే ఎలా అడగాల అని సంకోచిస్తున్న విరించిని చూస్తూ, ఏంటి గురు సిగరెట్ కావాలా అని జేబులోంచి మరో సిగరెట్ తీసి విరించికిచ్చి తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. విరించికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గుండెల నిండా పొగ పీల్చుకుని తలుపు నుంచి బయటకు వదిలాడు. ఎక్కడికి గురు? ఢిల్లీకి. ఏ పని మీద వెళ్తున్నారో? ఏ పని లేదు, ఊరికే ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. మంచిది మంచిది. ఏం పని చేస్తుంటారు గురు? నేను రైటర్ని, అంటే సినిమాలకి కథలు రాస్తూ ఉంటాను. అవునా గురు, నాకు సినిమాలంటే పిచ్చి గురు. ఇంతకీ ఏ సినిమాకి కథ రాస్తున్నారు? వాసుకి తొలకరి సునంద. తెలుగు సినిమాలా గురు? నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను, తమిళ్, మలయాళం, భోజ్పురి ఇలాంటివే నచ్చుతాయి. ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ను డోర్లోంచి బయటికి విసిరాడు విరించి. ఇంకో సిగరెట్ కావాలా గురు? నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి విరించి చేతిలో పెట్టాను. విరించి కాదనలేక తీసుకున్నాడు. మర్చిపోయాను, నా పేరు బోన్స్లే, మీ పేరేంటి గురుగారు? విరించి. గురు సినిమా కథలంటే మంచి రొమాన్స్ ఉంటుందా? మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు బోన్స్లే. అన్నీ ఉంటాయి. తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు? విరించికి చెప్పాలనిపించకపోయినా హారర్ థ్రిల్లర్ వంటిది అన్నాడు. అవి ఎవరు చూస్తారు గురు? మంచి మసాలా సినిమా రాయకూడదు, మాలాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు. పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు బోన్స్లే. అతను పళ్ళన్నీ గారపట్టున్నాయి. విరించిని అతను చూస్తూనే అసహ్యంగా అనిపించింది. విరించి ఏం మాట్లాడలేదు. గురు మీరేమనుకోకపోతే నేను కూడా మంచి కథ చెప్తా గురు, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి అన్నాడు. విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోర్ నుంచి బయటకు చూసాగాడు. మా ఫ్రెండ్ చంద్రకాంత్ గాడి పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావు గురు, మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు బోన్స్లే. విరించి అసహనంగా చూశాడు. పోని, నా 7వ తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి ఫీల్ ఉంది, ఆ బాధ తట్టుకోలేక నేను చదువు మానేశాను, చెప్పమంటావా? విరించి సిగరెట్ బయట పారేసి చికాగ్గల్లో బోన్స్లే వైపు చూశాడు. ఏదో సిగరెట్ ఇచ్చిన కృతజ్ఞతాభావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు. ఇక ఓపిక నశించి నాకు నిద్రస్తోంది, వెళ్ళి పడుకుంటాను అన్నాడు. అవును గురు, ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీలు చెప్పేవాడిని. ఓకే గురు, గుడ్ నైట్. విరించి అక్కడి నుంచి వెళ్ళబోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయింది. కానీ గురు మీరు ఇంకో 2 గంటలే నిద్రపోతారు. ఏ అన్నాడు విరించి. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది. నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలిసిపోతాయి గురు, ఎలా అని అడక్కండి. బిష్నోయ్ అనే ఊరి దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది, అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది, అప్పుడు మీకు మంచి కథ చెప్తారే, మీ సినిమాకి పనికొచ్చే కథ. అంటే మీరు దొంగల, నువ్వు దొంగల మూటలో పార్ట్నర్వా? అనుమానంగా మొహం పెట్టి అన్నాడు విరించి. అయ్యో గురు ఎంత మాట అన్నారు, నాలాంటి వాడిని అనుమానిస్తారా? నేను చాలా మంచివాడిని గురు, నా దోస్తు చంద్రకాంత్ గారే శాడిస్ట్, నేను అలాంటి వాడిని కాదు అన్నాడు. అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందా నీకెలా తెలుసు? అది మాత్రం అడగద్దు గురు, మాకు అన్నీ తెలిసిపోతాయి అంటూ వెకిలిగా పళ్ళు బయటపెట్టి గట్టిగా నవ్వుతూ బెత్తర చూపులు చూశాడు. నాన్సెన్స్, ఇంతసేపు ఒక పిచ్చివాడితో మాట్లాడానన్న మాట అని మనసులో అనుకుని అక్కడి నుంచి తన బెర్త్ వైపు వెళ్ళాడు. జాగ్రత్త గురు, తలకు మెత్తనది ఏదైనా చుట్టుకుని పడుకోండి, లేదంటే దెబ్బ తొలుగుతుంది వెనక నుండి అన్నాడు బోన్స్లే మళ్ళీ గట్టిగా నవ్వుతూ. విరించి అదేం పట్టించుకోకుండా పైకెక్కాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి తలకేదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచి చూశాడు విరించి. అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు.
ఇంకొందరు వేరే వాళ్ళు బయటికి వెళ్ళటానికి సాహసం చేస్తున్నారు. విరించి నెమ్మదిగా కిందకు దిగాడు. తగిలిన దెబ్బకి తల దిమ్ముగా ఉంది, మెడ పట్టేసింది. కిందకి దిగ్గానే కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించింది. కొద్దిసేపటికి తేరుకుని నెమ్మదిగా ట్రైన్ బయటకు వచ్చాడు. చుట్టూ చీకటి, వర్షం పడి వెలిసినట్టుంది. నేలంతా బురద బురదగా ఉంది. తను బోగికి ముందున్న బోగీలు ఒకవైపు ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం వీరి బోగి కొద్దిగా వంగిందంతే. పోలీసులకు ఫోన్ చేద్దాం అని ఫోన్ తీశారు. సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు. చుట్టూ పంట పొలాలు ఉన్నట్టున్నాయి. కొద్ది దూరంలో ఒక బోర్డుపై బిష్ణోయ్ అనే అక్షరాలు కనపడ్డాయి. విరించి ఆశ్చర్యంగా అటే చూస్తున్నాడు. ఏడుపులు, హాహాకారాలు తప్ప ఏమీ వినిపించడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏదైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఎటూ తల తిప్పలేని పరిస్థితి. విరించి మెడను పట్టుకుని అటు ఇటు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఒక చేయి తన భుజం మీద పట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఏం గురు, ఎలా ఉన్నావు? నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని? మెడ పట్టేసినట్టుంది, నవ్వుతూ చెప్పాడు భోన్స్లే. విరించి భోన్స్లేని అలాగే చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని? ఆశ్చర్యం భయం రెండూ కలిపిన గొంతుతో అన్నాడు. చెప్పానుగా గురు, మాకు తెలిసిపోతాయని. అయినా ఇక్కడ ఎందుకు గురు? దగ్గరలో మా ఇల్లుంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పైగా నీకు ఖర్చు చెప్తానని మాట కూడా ఇచ్చాను కదా. పదా గురు అని తీసుకెళ్లాడు. కానీ విరించి తటపటాయిస్తూ చూశాడు. ఇంకేం మాట్లాడుకోండి గురు, నా వెంట రండి అంటూ ఆ పొలాల మధ్య ఉన్న చిన్న దారి గుండా నడవడం మొదలెట్టాడు. విరించికి తలనొప్పిగా ఉంది. అక్కడ ఉండే ఓపిక లేదు. ఏం చేసేదే లేక భోన్స్లే వెనక నడవడం మొదలుపెట్టాడు. దారి అంతా బురదతో నిండిపోయింది. జాగ్రత్త గురు, వానబడింది కదా, పొరుగు పుట్ర బయటకు వస్తాయి, చూసి నడవండి. నాకంటే అలవాటు, ఇటు రండి అన్నాడు భోన్చేస్తి. భోన్స్లే విరించికి దారి చూపిస్తూ, మీ ఇల్లెక్కడా అన్నాడు విరించి. ఇంకొక 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది, కొద్దిగా ఓపిక తెచ్చుకోండి, ఈ లోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ ఒకటి చెప్తాను అని అన్నాడు భోన్స్లే. విరించి ఏమీ మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి. ఒక పక్క మెడనొప్పి భరించలేకుండా ఉంది. కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుని భోన్స్లే వెంట మౌనంగా నడుస్తున్నాడు. గురు, 3 సంవత్సరాల క్రిందట ఏమైందంటే, నేను నా దోస్తు చంద్రకాంత్ గారు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరాం. రోజు పొద్దంతా పనిచేయటం, రాత్రి అయితే సారా తాగి పడుకోవటం, ఇదే మా జీవితం. సాయంత్రం కాగానే పనోళ్ళందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు. మేమిద్దరం ఒంటికాయ సొంటిగాళ్ళం. మాకెవరున్నారు? రోజు ఆ ఇంటి టెర్రేస్ ఎక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకుని తెల్లారి లేచి పని చూసుకునేవాళ్ళం. మా చంద్రకాంత్ గారికి ఒక సాడిస్ట్ బుద్ధి ఉంది. రాత్రిపూట ఫుల్గా తాగి ముసుగు వేసుకుని రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంత పాడేవాడిని. ఒకరోజు అలాగే పనోళ్ళందరూ వెళ్ళిపోయాక సారా తీసుకుని పైకెక్కి మందు కొడుతున్నాం. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు కావటంతో భయంతో ట్యాంకు వెనక్కి వెళ్ళి దాక్కున్నాం. ఆ ఇంటి ఓనరు, అతడి భార్య పైకి వచ్చారు. కొంచెంసేపు బాగానే మాట్లాడుకున్నారు. తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ మాటల్లో తెలిసింది ఏమిటంటే, మా ఓనర్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది, ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తోంది, అతడు ఇద్దరినీ చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు ఆమె వినటంలా. వారిద్దరి మధ్య మాటామాట పెరిగింది. మా చంద్రకాంత్ గారు ఆ గొడవ అంతా సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ గొడవలో మా ఓనరు ఆమెను బిల్డింగ్ పై నుంచి కిందకు తోసేశాడు. తర్వాత కిందకు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళిద్దరు ఏమో మాట్లాడుకున్నారు. మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి మహిళ మృతి అని వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్థమైపోయింది. మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాం. జరిగింది చూసామని, రికార్డ్ చేశామని వీడియో చూపించాం. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం. మా పంట పండింది. ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు. మాకు ఉండటానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళం. కొన్ని రోజులకు మా ఓనరు ఆమె లవర్ని పెళ్లి చేసుకుని అదే ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరు ఏక్ దూజేకేలియే అన్నట్టుండేవారు అంటూ ఆపి ఎదురుగా చూపిస్తూ, అదే నేను చెప్తున్న ఇల్లు కూడా, అక్కడే మేము ఉండేది అన్నాడు భోన్స్లే. విరించి ఇల్లును చూస్తూ, తర్వాత ఏమైంది అన్నాడు. ఒకరోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు కనిపించింది. చూస్తుంటే దెయ్యంలాగే ఉంది. అది మా చంద్రకాంత్ గారి పనే అనుకున్నాను. మంది ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు వెదవా అనుకుని నేను రూమ్లోకి వెళ్ళాను. కానీ అక్కడ చంద్రకాంత్ గారు నిద్రపోతూ ఉన్నాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. వీడిక్కడుంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకుని బయటకు వచ్చి చూశాను. అక్కడ ఏమీ లేదు, అదంతా నా భ్రమ అనుకున్నాను. మరుసటి రోజు రాత్రి చంద్రకాంత గారు మళ్ళీ ఫుల్గా తాగి, పదరా ఎవరినైనా భయపెడదాం అంటూ
రోడ్డు మీదకి తీసుకెళ్లాడు. దెయ్యంలా ముసుగు వేసుకుని చెట్టు పక్కన నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. నేను సైగ చేశాను. వాడు ముసుగుతో ఆమె ముందుకు చూశాడు, దూకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు. నా చావుని మీ జలసాలకు వాడుకుంటారా, మీరెవరిని వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది. మాకు తాగిందంతా దిగిపోయింది. పై ప్రాణాలు పైనే పోయినాయి. వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తాం. రాత్రంతా వణికిపోతూ కూర్చున్నాం అంటూ బోన్స్లే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే చనిపోయిన అమ్మాయి దెయ్యమైందన్నమాట, ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతాను అనుకున్నావా అని సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు విరించి. సొల్లు కాదు గురు, నిజం ఒట్టు. ఆ తర్వాత చాలాసార్లు ఆ దెయ్యం మాకు కనిపించింది. అదే విషయం మా ఓనర్కి కూడా చెప్పాం, అతను నమ్మలేదు. కొన్ని రోజులకు మా ఓనర్కి సాయం చేసిన పోలీసు బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనర్కి అర్థం కాల, కానీ మాకు తెలుసు ఆ దెయ్యం పని అని. అదే విషయం అతనికి చెప్పాం, ఆయన కూడా అయినా కూడా నమ్మలా. పోయే కాలం వస్తే అంతేగా గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ బోన్స్లే. ఓహో, రివెంజ్ స్టోరీ అన్నమాట, తెలుగు సినిమాకు పనికొస్తుందిలే, చెప్పు చెప్పు. కానీ నిజంగా జరిగింది అని మాత్రం కలరివ్వకు అని పోగ చీకట్లో వదులుతూ అన్నాడు విరించి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురు, ఒట్టు అంటూ తలమే చెయ్యేశాడు. సర్లే, నీ ఒట్టు కోసమైన నమ్ముతాలే, కానీ తర్వాత ఏమైందో చెప్పు అని ఎగతాళిగా అన్నాడు. తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా దెయ్యం కనిపించి భయపెట్టేది. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని ఓనర్ని బతులాడింది. ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని కొట్టిపారేశాడు. ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం. బెంగాల్ నుంచి మంత్రగాళ్ళను కూడా తెప్పించి హోమాలు వేయించాం. ఆ దెయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయి ఉండదే, అలా వెళితే ఆ స్టోరీ ఆగిపోతుందిగా అన్నాడు విరించి వెటకారంగా. అవును గురు, అది వెళ్ళిపోలేదు సరికదా. అప్పటి నుంచి తన ప్రతాపం చూపించేది. రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది. అంతలోని నిప్పులు కురిసేంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఇంట్లో దెయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చికాకేసి ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను చంద్రకాంత్ గాడు మోటా ముల్లే సర్దుకొని రైల్వే స్టేషన్పై వెళ్తున్నాం. అంతలో అదే ఆకారం గాలిలో తేలుతూ మా ముందుకు వచ్చింది. మేము భయపడిపోయి పరిగెత్తాం. తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది. ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరుగెడుతున్నటువంటి మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కుపోయాయి. ఎంత బయటికి లాగిలా రాలా. ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరిని నుజ్జు నుజ్జు చేసిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. విరించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ అంతలోనే తేరుకుని భలే జోకులు ఇస్తున్నావు, అంటే నువ్వు చచ్చిపోయావా అన్నాడు. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది. అంటే ఇప్పటిదాకా నేను దెయ్యంతో మాట్లాడుతున్నాను అన్నమాట. అవును గురు, మామూలుగా మేము ఎవరికి కనిపించాం, కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప. అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసుల్లో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాం. అదృష్టం బాగుంది ఈరోజు మీరు కనిపించారు. అయితే నేను రాక్షస గడియల్లో పుట్టానంటాం. చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత మీరు బతకటం అసాధ్యం. అవునా, నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? కథ చెప్పించాలే కానీ ఇంటికి బాధ. నిజం చెప్తే ఎవరు నమ్మరు గురు. అవును గురు, మేము చనిపోయిన తర్వాత మా ఓనరు అతళ్ళ ఎవరు ఏమై ఉంటారు గురు? రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా, కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు, ఇంకా చాలా కలపాలి అన్నాడు. స్టోరీ కాదు, నిజం అని చెప్తే నమ్మరెడ్డి గురు. నేను నిజంగానే నిజమే చెప్తున్నా ఒట్టు, మళ్ళీ తల మీద తల చేయి వేసుకున్నాడు బోన్స్లే. సర్లే, నమ్ముతాలే గాని ఇంతకీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నవ్వుతూ అన్నాడు విరించి. నువ్వు ఇంకా నమ్మినట్లేదు గురు. ఈ ఆ ఇంట్లో ఇంకెవరుంటారు? నేను, చంద్రకాంత్. నాకు దెయ్యంలా మారిన వాడు దెయ్యంలా మారిన తర్వాత ఇంకా శాడిస్ట్లా తయారయ్యాడు గురు. మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టి మనుషులను చంపుతున్నాడు. అవునా అని నవ్వుతున్న విరించిని ఒక్కసారి ముందుకు చూసే బిగుసుకుపోయాడు. అతను నోట్లోంచి మాట రావట్లేదు. ఎదురుగా గాలిలో తేరుతూ ఆకారం తన ముందుకు వస్తోంది. భయంతో పక్కకు చూశాడు బోన్స్లే. మెల్లగా పొగరీపంలో ఉన్న మనిషిగా మారిపోయాడు. వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. అంటే అంతవరకు చెప్పిన కథంతా నిజమేనన్నమాట అనుకున్నాడు విరించి. బోన్స్లే పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు. విరించి పళ్ళు ఒళ్ళు జల్దరిచ్చింది. ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. విరించి శరీరం చెమటతో తడిసిపోయింది. కాళ్ళు సహకరించట్ల, అయినా కాళ్ళల్లో మూలాల్లో పడి పరిగెడుతూనే ఉన్నాడు. మూలల్లో వెనక ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి. గుండెన చేతితో అదిమట్టుకునే ఆయాసంతో రొప్పుతూ పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాల మీదకి ఎక్కాడు. అంతలో అతని కాళ్ళు రైలు పట్టాల్లో ఇరుక్కుపోయింది. పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వస్తోంది. పక్కన ఆకారాలు గాలిలో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరకు వస్తున్న కొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతాయేమో అన్నంతగా భయపడుతున్నారు. విరించి ఎంత కాలు లాగినప్పటికీ రావట్లేదు. ఇంతలో గట్టిగా హారన్ మోగింది. కొడుతూ
ట్రైన్ తన మీదకు దూసుకొచ్చేసింది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు విరించి. చుట్టూ చూశాడు, పైన ఫ్యాన్ తిరుగుతోంది. ఆనందరావు అంకుల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నారు, మిగతా వారంతా పడుకుని ఉన్నారు. ట్రైన్ హార కొడుతూ ఆగిపోయింది. ఇదంతా కళ అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఏమిటో విరించి, ఏదో పీడకలకు అన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు పక్కన ఫోన్ పెడుతూ. అవును అంకుల్, ఏదో పీడకల. ఏమిటో అనయ్యా, నాకు నిద్ర పట్టలేదు, అందుకే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా. బాగా భయపడిపోయినట్టున్నావు, వెళ్ళి మొహం కట్టుకునిరాపో. పార్క్లో ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగుదు గాని అన్నాడు ఆనందరావు. విరించి అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. తలుపు దగ్గర నుంచుని ఉన్నాడు భోస్లే. భోస్లే చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కళ అని గుర్తుకు రాగానే తనలో తాను నవ్వుకున్నాడు విరించి. ఏం గురు, నిద్ర బాగా రావట్లేదా, పట్టట్టి పట్టిందా లేదా అన్నాడు. ఏ నిద్ర ఏమో, నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుందని సరదాకా అన్న మాట కలలా వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది. చూడు ఒళ్ళంతా చెమటతో ఎలా తడిసిపోయిందో అన్నాడు విరించి షర్టు దులుపుకుంటూ. ఏదో సరదాగా చెప్పాను గురు, నన్ను ఆట పట్టిద్దాం, నిన్ను ఆట పెట్టిద్దామని. ఇంతకీ మా ఓనరు వాడి ప్రియురాలు ఏమయ్యారో, ఎప్పుడొస్తారు గురు, ఎప్పుడొచ్చి ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు భోన్స్లే. భోన్స్లే అన్న మాటకు విరించి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. శరీరంలో ఏ కదలిక లేదు. ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు అంటూ ఆనందరావు విరించి భుజం మీద చేయి వేశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు విరించి. అక్కడ ఎవరు లేరు కదమ్మా, నీతో నువ్వు మాట్లాడకుండా ఉంటే ఏంటో చూద్దామని నేను వచ్చాను అన్నాడు ఆనందరావు. విరించి భోన్స్లేని చూస్తూనే కూర్చున్నాడు. భోన్స్లే మెల్లిమెల్లిగా గాల్లో కలిసిపోయాడు. ఇంకొద్ది 10 నిమిషాల్లో బిష్ణు ఈ చాటుతాం, ఎవరు ఫోన్లోనో మాట్లాడుతున్నారు. అది నిజమా, ఇంకా కల్లో ఉన్నానా అన్న భ్రమిలో నోరు మాటరాక అలాగే నివసించిపోయాను, నిల్చుండిపోయాను. ట్రైన్లో ప్రతి ఒక్కరు పడుకుని ఉన్నారు. చీకట్లో ట్రైన్ హారన్ కొడుతూ ముందుకు దూసుకెళ్తోంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.